నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, సంక్షేమం గ్యారంటీ, 6 హామీలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్యుత్ రంగాలకు పెద్దపీట, త్వరలోనే గృహజ్యోతి, సాగు భూమికే రైతు భరోసా, రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం, మొత్తం బడ్జెట్ 275,891 కోట్లు, ప్రధాన రంగాలకు కేటాయింపులు, పంచాయతీరాజ్ 40,080 కోట్లు, నీటిపారుదల 28,024 కోట్లు, సాంఘిక సంక్షేమం 21,874 కోట్లు, విద్యారంగం 21,389 కోట్లు, వ్యవసాయం 19,746 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు. హామీలపై చేతులెత్తేశారు, చట్టం చేస్తామన్నారు, ప్రస్తావనే లేదు హరీష్రావు. ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%, ఖరారు చేసిన సీబీటీ 3 ఏళ్లలో ఇదే అత్యధికం. ఎన్నికలకు ముందే సిఐఏ అమలు, త్వరలోనే నోటిఫికేషన్, నిబంధనల విడుదల. తరాల నిరీక్షణకు తెరదించాం, మా పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు మోదీ. శివబాలకృష్ణ ఎలక్ట్రిక్ గాడ్జెట్లో కీలక డేటా, 8 ఏళ్లలో 10 సెల్ఫోన్లు, 9 ల్యాప్టాప్ల వినియోగం. విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధీకరణ సమస్యలపై అధ్యయనానికి 5 సభ్యులతో కమిటీ. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం, బహిర్గతం. 6 గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు. ప్రజాహిత యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సంక్షేమం గ్యారంటీ, 6 హామీలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్యుత్ రంగాలకు పెద్దపీట, కేంద్రం గ్రాంట్ల అంచనాల్లో 20,000 కోట్ల తగ్గింపు, పన్నేతర రాబడి 20,000 కోట్లు సాధించాలని లక్ష్యం, ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్, గత బడ్జెట్ కన్నా 15,000 కోట్ల రూపాయల తగ్గింపు, త్వరలోనే గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు ముందడుగు వేశాం, గృహజ్యోతికి త్వరలోనే విధి విధానాలను రూపొందించి అమలు చేస్తాం, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు అమలు చేస్తాం, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, సాగు భూమికే రైతు భరోసా, రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం, అమరుల జ్యోతి, నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలపై విచారణ, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొత్తం బడ్జెట్ 275,891 కోట్లు, రెవెన్యూ వ్యయం 201,177 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్లు, ద్రవ్యలోటు 53,227 కోట్లు, రెవెన్యూ మిగులు 4,424 కోట్లు, ప్రధాన రంగాలకు కేటాయింపులు కోట్లలో, పంచాయతీరాజ్ 40,080 కోట్లు, నీటి పారుదల 28,024 కోట్లు, సాంఘిక సంక్షేమం 21,874 కోట్లు, విద్యారంగం 21,389 కోట్లు, వ్యవసాయం 19,746 కోట్లు, విద్యుత్ సంస్థలు 16,825 కోట్లు. హామీలపై చేతులెత్తేస్తారు, చట్టం చేస్తామన్నారు, ప్రస్తావనే లేదు, కౌలు రైతులకు మొండి చేయి, నిరుద్యోగుల ఊసే లేదు, అన్ని వర్గాలకు క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు. ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%, ఖరారు చేసిన సీబీటీ 3 ఏళ్లలో ఇదే అత్యధికం. ఎన్నికలకు ముందే సీఏఏ అమలు, త్వరలో నోటిఫికేషన్, నిబంధనల విడుదల. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తరాల నిరీక్షణలకు తెరదించాం, మా పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు మోదీ, ఉభయ సభల నిరవధిక వాయిదా. శివబాలకృష్ణ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో కీలక డేటా, 8 ఏళ్లలో 10 సెల్ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వినియోగం, వాటిని విశ్లేషించి ఆధారాలుగా మలిచే పనిలో అనిష. విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యలపై అధ్యయనానికి 5 సభ్యులతో కమిటీ. గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులు మంత్రి పొంగులే. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం, బహిర్గతం. 6 గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడు. ప్రజాహిత యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.